హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఈరోజు టొమాటో రైస్ చేశాను. కొద్దిగా బిర్యానీ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే బిర్యానీ మసాలాలు అవన్నీ యాడ్ చేసి కూడా చేశాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా వచ్చింది. పాప చేయమని అడిగితే, ఏదైనా వెరైటీగా చేయమని అడిగితే ఇదైతే ట్రై చేశాను ఈరోజు. సో దానికోసం నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఆయిల్ హిట్ చేసి ఆనియన్స్, మసాలా దినుసులు కొన్ని ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు, అవన్నీ యాడ్ చేసేసాను. ఇక్కడైతే మంచిగా వేగుతున్నాయి. పక్కన అయితే టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఒక 5 టొమాటోస్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇక్కడైతే రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా చేసుకున్నాను, కొద్ది గరం మసాలా కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలను అయితే మెత్తగా మిక్సీ పట్టేశాను పేస్ట్ లాగా. చూద్దాం, ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, టొమాటో పచ్చితనం అంతా పోవాలి. పోయినాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మనం ఎంత మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు ఇవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మన ఛానల్ని ముందుగా ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్ ఇవి కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చూడ్డానికైతే సూపర్గా కనిపిస్తుంది, ఏదో నాన్ వెజ్ కర్రీ గ్రేవీ టైప్లో కనిపిస్తుంది, చాలా బాగుంది. కానీ టొమాటో రైస్ �ది. సో ఇప్పుడు కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసి వాటర్ కూడా సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక దీన్ని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించానండి. 3 విజిల్స్ ఉడికాక చూడండి ఇలా వచ్చింది, అసలు చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మనం ఏదైనా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ ప్లెయిన్ ఏదైనా గ్రేవీ టైప్లో కానీ చేసుకొని తీసుకున్నా బాగుంటుంది, లేదంటే రైతాతో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఏమీ లేకుండా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.